హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనాకి వ్యతిరేకంగా తైవాన్ యొక్క రక్షణకి మేము రంగంలోకి దిగుతాము అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక ప్రకటన చేయటం జరిగింది. దీనికి తోడుగా తాజాగా తైవాన్లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం చేపట్టినటువంటి ఒక పర్యటన మీద కూడా చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా తైవాన్ సమీపంలో ఒక సైనిక కసరత్తును కూడా చేపట్టింది. అయితే ఇవన్నీ కూడా ఎలాంటి పరిణామాల వైపుగా వెళ్తాయి అన్నటువంటిది ఆసక్తికరం. అయితే మనం చూస్తే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుంచి దళాన్ని ఉపసంహరించుకున్నటువంటి అమెరికా తాజాగా తైవాన్ మీద దృష్టి పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో తరచూ జరుగుతున్నటువంటి ఆత్మాహుతి దాడుల వెనుక అమెరికా హస్తం ఉంది అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే చైనాని లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తున్నట్టుగా ఈ ప్రస్తుతం తైవాన్కి రావటం ఇలాంటి పరిణామాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఉగ్రవాదం మీద గ్లోబల్ యుద్ధం పేరిట ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటటువంటి అమెరికా కొరియా, వియత్నాం, ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో ఇలాంటి కార్యకలాపాలకే పాల్పడింది. చాలా చోట్ల ఇలాంటి స్థితుల్లో అంటే చాలా ఇబ్బంది పడి అలాంటి స్థితుల్లోంచి బయటపడింది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలా కష్టం మీద పరువు కాపాడుకునేటటువంటి రీతిలో అక్కడి నుంచి బయటికి రావటం జరిగింది. అత్యాధునికమైనటువంటి ఆయుధ మేధా సంపత్తి సొంతమని చెప్పుకునేటటువంటి అమెరికా వ్యూహాలు ఏ దేశంలో కూడా పెద్దగా ఫలించినట్లుగా కనపడట్లేదు అన్నటువంటిది ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తైవాన్ జలసంధి ఏ సముద్రాలను కలుపుతుంది? ఇక్కడ చూడండి చైనా, ఇదొచ్చేసి ఏంటి, ఇక్కడ మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియా దేశాలు, ఇదేమో ఈస్ట్ చైనాసీ, ఇక్కడ వచ్చేసి సౌత్ చైనాసీ, ఇది వచ్చేసి ఫిలిప్పైన్స్, ఇక్కడ ఉన్నటువంటిది తైవాన్ అన్నమాట. ఇక్కడ చూడండి లార్జ్ స్క్రీన్ మీద, ఇక్కడ తైవాన్, తైవాన్లోని క్యాపిటల్ తాయిపై అన్నటువంటిది క్యాపిటల్. ఇక్కడ చూడండి తైవాన్ స్ట్రైట్ అన్నటువంటిది ఉందా, ఈ తైవాన్ స్ట్రైట్ అన్నటువంటిది ఏ దేశాల మధ్య ఉంది, తైవాన్ మరియు చైనా. నార్మల్గా అయితే తైవాన్ మా దేశానికి చెందినటువంటిదే భూభాగమే అనేసి చైనా చెప్తుంది, కానీ తైవాన్ ఏమో లేదు, మాది స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటిది అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. అయితే ఏదైనా కానీ తైవాన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే చైనాకి మరియు తైవాన్కి మధ్యలో ఉంది. ఇది ఈస్ట్ చైనాసీని సౌత్ చైనాసీని కలుపుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం మనం చూస్తే దాదాపు 200 కోట్ల పలికేటటువంటి ఒక ఆస్తిని 25 కోట్లకే అమ్మటం అనే దాని వెనుక మోసం ఉంది. దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ప్రదీప్ చౌదరిని బాధ్యుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయటం జరిగింది. ఇది రీసెంట్గా సంచలనం సృష్టించింది. అయితే ఈయనని అరెస్ట్ చేసిన తర్వాత జైసల్మేర్లో ఉన్నటువంటి కోర్టు బెయిల్ని మంజూరు చేయటం జరిగింది. అయితే ఏం జరిగింది ఇందులో, జైసల్మేర్లో గొడావన్ గ్రూప్ చేపట్టినటువంటి గడ్ రాజ్వాడా హోటల్ అన్నటువంటి ప్రాజెక్ట్కి ఎస్బీఐ 2008వ సంవత్సరంలో మొత్తం 24 కోట్ల రుణాన్ని మంజూరు చేయటం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ అనుకున్న ప్రకారం పూర్తి కాలేదు. ఆ యజమాని 2010వ సంవత్సరంలో మరణించిన తర్వాత బ్యాంక్ రుణానికి గొడావన్ గ్రూప్ ఎగనామం పెట్టేసిందన్నమాట. ఎస్బీఐ అన్నటువంటిది ఆ రుణాన్ని 2013లో నిరర్ధక ఆస్తి లేదా ఎన్పిఏగా ప్రకటించింది. మొత్తం 24 కోట్ల రుణం 2014వ సంవత్సరానికల్లా వడ్డీతో కలుపుకుని 40 కోట్లకు చేరింది. అయితే ఎస్బీఐ చైర్మన్గా ప్రదీప్ 2013 సెప్టెంబర్లో ఉద్యోగ విరమణ చేయటం జరిగింది. 2014 మార్చిలో గొడావన్ ఆస్తిని ఎస్బీఐ 25 కోట్లకి లెక్కగట్టి దానిని ఆల్కెమిస్ట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి విక్రయించటం జరిగింది. తద్వారా ఎస్బీఐ తన యొక్క అసల్ని రాబట్టుకుని వడ్డీకి మాత్రం నీళ్ల కొదిలేసింది. అంతేకాకుండా ఆ ఏడాది అక్టోబర్లోనే ఆల్కెమిస్ట్ డైరెక్టర్ బోర్డులో ప్రదీప్ కూడా చేరారు. అయితే గొడావన్ ఆస్తిని బ్యాంకు విక్రయించినప్పుడు ప్రదీప్ అటు ఎస్బీఐలో ఇటు ఆల్కెమిస్ట్లో ఏ పదవిలోనూ లేరు. అయినా కూడా విక్రయంలో మోసం జరిగింది అంటూ ఆయన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అయితే గొడావన్ గ్రూప్ నిర్వాహకులు తమ యొక్క రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రదీప్ని చిక్కుల్లోకి నెడుతున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఎస్బీఐ అన్నటువంటిది మన దేశంలోనే అతిపెద్ద బ్యాంక్. చైర్మన్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బ్యాంకుని లాభదాయకంగా నడపాల్సి ఉంటుంది. అయితే దాన్ని నిర్వహించడానికి సరైనటువంటి కార్యనిర్వహణ స్వేచ్ఛ అనేది కూడా వాళ్ళకి ఉండాలి. అయితే గొడావన్ విషయంలో ఎస్బీఐ చైర్మన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత జరిగినటువంటి లావాదేవీకి ఈయన్ని బాధ్యుడిగా పేర్కొనటం మాత్రం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అంటే ఇలాంటి వాటి వల్ల ఇక మీద ఏ బ్యాంకు కూడా సాహసించి వాణిజ్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు అన్నట్టుగా ఆర్థిక రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు.
అంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేటటువంటి శక్తిమంతులైనటువంటి వ్యాపారులు తమ యొక్క పలుకుబడిని దుర్వినియోగపరిచి బ్యాంకర్లను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా బ్యాంకింగ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ ఆస్తి విలువను తక్కువగా నిర్ణయించటంలోనూ దాన్ని ఎన్పిఏగా విక్రయించటంలో ఎక్కడా కూడా ప్రతి పాత్ర అనేది లేదు. అయినా కూడా అది కుట్ర అనేసి ఆరోపిస్తూ గొడావన్ గ్రూప్ అన్నటువంటిది ప్రస్తుత ప్రమోటర్ హరేంద్ర రాథోడ్ 2015లో కేసు పెట్టడం జరిగింది. అది సివిల్ వివాదం కాబట్టి మాకు ప్రమేయం లేదు అంటూ రాజస్థాన్ పోలీసులు ఆ కేసుని మూసేశారు. ఆ తర్వాత ఆల్కెమిస్ట్ ఆ ఆస్తిని 2017లో ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థకి విక్రయించింది. అది జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాలకి అనుగుణంగానే జరిగింది. అయితే అందులో కూడా మోసం కుట్ర ఉన్నాయి అన్నటువంటి హరేంద్ర ఆరోపణల్ని సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. అంతేకాకుండా అంతకుముందు రాజస్థాన్ పోలీసులు కేసు మూసేయడాన్ని నిరసిస్తూ 2016లో హరేంద్ర అక్కడ స్థానిక కోర్టులో అర్జీని కూడా దాఖలు చేయటం జరిగింది. అయితే ఆ కోర్టు ఆదేశం మీద గత నెల 31వ తేదీన పోలీసులు ప్రదీప్ని అరెస్టు చేశారు. అయితే ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు విలువని ఎక్కువగా చూపించి రుణాలు తీసుకునేటటువంటి కంపెనీలు వాటిని తర్వాత ఇష్టమొచ్చినట్టుగా ఎగేస్తుంటే చిన్న స్థాయి ప్రమోటర్లను బ్యాంకులు వేధించటం కూడా మనకి కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఎన్పిఏల అసలు విలువలో కేవలం 15% ధరనే వాటిని ఆస్తి పునర్నిర్మాణ సంస్థలకి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రుణ మంజూరు దివాలా ప్రక్రియలు అన్నటువంటివి పారదర్శకంగా సాగాలి. అలాగే బ్యాంకర్లు దీనికి బాధ్యత వహించాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2016వ సంవత్సరంలో. మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అన్నటువంటి దాన్ని కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఉన్నటువంటి సెక్షన్ 408 అన్నటువంటి దాని కింద దీన్ని తీసుకురావటం జరిగింది. నార్మల్గా అయితే 2013కి సంబంధించి అందులో అన్నమాట. అయితే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అన్నటువంటిది 2016 జూన్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 3వసారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్పింగ్ పగ్గాలు చేపట్టడానికి అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ అనేది రంగం సిద్ధం చేసింది. మనం చూస్తే జిన్పింగ్కి ముందు అధ్యక్ష పదవిని నిర్వహించినటువంటి హూ జింటావో ఈయన 2 పదవీ కాలాలు ముగిసిన తర్వాత అధికారం నుంచి తప్పుకున్నారు. అంటే దేశాధ్యక్ష పదవిలో ఎవరు 2 సార్లకు మించి కొనసాగకూడదు అన్నట్టుగా గతంలో ఒక పరిమితి అనేది ఉండేది. అయితే దాన్ని 2018లో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పరిమితిని రద్దు చేశారు. దాంతో జీ జిన్పింగ్ 3వసారే కాకుండా జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగటానికి ఇక్కడ మార్గం అనేది ఏర్పడింది. అంతేకాకుండా రీసెంట్గా చూస్తే బీజింగ్లో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి ఒక 6వ ప్లీనరీ సమావేశం అనేది జరిగింది. దాని కింద గత 100ఏళ్లలో కమ్యూనిస్టు పార్టీ సాధించినటువంటి విజయాల్ని చారిత్రాత్మక తీర్మానంగా చేయటం జరిగింది. అంతేకాకుండా రానున్నటువంటి 10 సంవత్సరాలలో చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క దశదిశల్ని కూడా ఈ తీర్మానం అనేది నిర్దేశిస్తుంది. మనం చూస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు 2 సార్లు ఇలాంటి చారిత్రాత్మక తీర్మానాన్ని చేసింది. ఇది 3వసారి అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల చైనా చేసిన 3వ చారిత్రాత్మక తీర్మానానికి ముందు 2 తీర్మానాల్ని ఎప్పుడు చేశారు? ఎప్పుడు 1945వ సంవత్సరంలో మావో సారథ్యంలో సాంస్కృతిక విప్లవం తీసుకురావటానికి, అలాగే 1981వ సంవత్సరంలో డెంగ్ సియావోపింగ్ ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణల్ని చేపట్టడానికి ఈ తీర్మానాల్ని చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా వరి పంట ఏదైతే ఉందో దీన్ని మేము కొనుగోలు చేయము అన్నట్లుగా చెప్తూ ఉన్నటువంటి విధానానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మేము దీనికి సంబంధించి ధర్నాలు చేస్తాము, మేము దీన్ని అపోజ్ చేస్తున్నాము అన్నట్లుగా చెప్పడం జరిగింది. ఆ కంటెక్స్ట్లోనే ఈ ఆర్టికల్ అన్నమాట. మనం చూస్తే వ్యవసాయం అనేటటువంటిది ఉమ్మడి జాబితాలో ఉంటే పంటలకి మద్దతు ధరలు ప్రకటించాల్సినటువంటి బాధ్యత కేంద్రానిది. అయినా కూడా వాటిని కొన్నింటికే పరిమితం చేయటం జరిగింది. దేశంలో బియ్యం నిల్వలనేవి పేరుకుపోయాయి, వరి పండించొద్దు అన్నట్టుగా రైతులని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి అన్నట్టుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట. అలాంటి కేంద్ర వైఖరికి విరుద్ధంగా రైతుల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి కూడా ఉప్పుడు బియ్యం కొనేది లేదు అంటూ చెప్తూ ఉన్నారు. అలా మేము బియ్యం కొనము అంటే ఏం చేయాలి? రైతు వ్యతిరేక విధానాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. రీసెంట్గా చూస్తే ఏదైతే 3 చట్టాలను తీసుకొచ్చామో అవి కూడా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. మనం చూస్తే నార్మల్గా కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది FCI లేదా భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా
ఆహార ధాన్యాలని, గోధుమల్ని, వరి ఇలాంటి వాటిని కొనుగోలు చేస్తుంది. ఇలా కొనాల్సింది కొన్న తర్వాత తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచాల్సింది కూడా కేంద్రమే. అయితే ధాన్యమే మేము కొనము అంటే తేల్చి చెప్తే రాష్ట్రాలు ఏం చేయాలి అన్నట్లుగా ఇక్కడ అడుగుతూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, రైతులకి ఉపాధి ప్రోత్సాహం అందించటం లక్ష్యంగా దేశ ఆహార భద్రతని పరిగణలోకి తీసుకుని వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ చెప్తోంది? ఏ అధికరణ? ఆర్టికల్ 246 అన్నటువంటిది దీని గురించి చెప్తోంది. ఆర్టికల్ 246 ఏం చెప్తుందండి? సెవెంత్ షెడ్యూల్ అంటే ఏంటి, యూనియన్ లిస్ట్, వీటికి సంబంధించినటువంటి ఆ సెవెంత్ షెడ్యూల్లో ఏవైతే లిస్ట్ 1లో ఉన్నాయో అలాంటి లిస్ట్ 1లో ఉన్నటువంటి మ్యాటర్స్కి సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి ఎక్స్క్లూజివ్ పవర్ అన్నటువంటిది పార్లమెంట్కి ఉంది అన్నట్టుగా ఆర్టికల్ 246 అనేటటువంటిది చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశ ఉత్తర భాగంలో చైనా సరిహద్దుల వరకు సైన్యం క్షిపణి లాంచర్లు అలాగే ఇతర భారీ ఆయుధాలని తరలించకపోతే ఒకవేళ యుద్ధం వస్తే ఎలా పోరాడగలదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. అయితే రీసెంట్గా దీన్ని సుప్రీంకోర్టుకు కూడా నివేదించటం జరిగింది. అదే సమయంలో చార్ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టు కారణంగా హిమాలయాల్లో కొండ చర్యలు విరిగి పడతాయి అన్నటువంటి ఆందోళనను కూడా తగ్గించే ప్రయత్నం చేసిందన్నమాట. మనం చూస్తే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి, కేవలం రహదారి నిర్మాణాల వల్లే కాదు అన్నట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఉత్తరాఖండ్లో పవిత్ర క్షేత్రాలైనటువంటి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అలాగే బద్రీనాథ్ వీటిని అన్ని కాలాల్లో చేరుకునే విధంగా మొత్తం 900 కిలోమీటర్ల పొడవైనటువంటి చార్ధామ్ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లతో చేపడుతోంది. ఈ ప్రాజెక్ట్ని సవాల్ చేస్తూ సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్ అనేటటువంటి సంస్థ సుప్రీంకోర్టుకి వెళ్ళిందన్నమాట. దీని మీద గతంలో ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని సవరించాలి అంటూ రక్షణ మంత్రిత్వ శాఖ దాఖలు చేసినటువంటి ఒక అభ్యర్థన మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రీసెంట్గా దానికి సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చార్ధామ్ రహదారి విస్తరణ ప్రాజెక్ట్ని భారత ప్రభుత్వం 800 కోట్లతో చేపడుతోంది? ఎన్ని కోట్లు? మొత్తం 12,000 కోట్ల రూపాయలతో చార్ధామ్ రహదారి విస్తరణ ప్రాజెక్ట్ని భారత ప్రభుత్వం చేపడుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దక్షిణాఫ్రికాకి చివరి శ్వేతజాతి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఎఫ్డబ్ల్యూడి క్లర్క్ ఈయన మరణించారు. క్యాన్సర్తో పోరాడుతూ ఈయన కేప్ టౌన్లోని ఫ్రెస్నేలో తన యొక్క నివాసంలో మరణించారు. ఈయన 1990వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్తో సహా ఇతర ఉద్యమ సంఘాల మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 27 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి నెల్సన్ మండేలాని విడుదల చేయాలి అనేటటువంటి ఆదేశాలను కూడా ఈయనే ఇవ్వటం జరిగింది. అలాగే దాని తర్వాత 4 ఏళ్ల తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో మండేలా దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా శ్వేతజాతీయుల నుంచి దేశ పాలనని నల్లజాతీయులకు అందించే క్రమంలో అందించినటువంటి అద్భుత సేవలకి గాను నెల్సన్ మండేలాతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని కూడా ఈయన ఎఫ్డబ్ల్యూడి క్లర్క్ అందుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల మరణించిన దక్షిణాఫ్రికా చివరి శ్వేతజాతి అధ్యక్షుడు ఎవరు? ఎవరు? ఎఫ్డబ్ల్యూడి క్లర్క్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాబోయే దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధన వనరుల మీద అదానీ గ్రూప్ మొత్తం $70 బిలియన్ అంటే దాదాపు 5.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని పెట్టబోతోంది. దాని ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీగా మేము మారతాము అన్నట్టుగా అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ అన్నటువంటిది ప్రకటించింది. అయితే మనం చూస్తే అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కంపెనీగా ఉంది. 2030వ సంవత్సరానికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండియన్ రైల్వే అన్నటువంటిది ఎప్పటికల్లా కార్బన తటస్థత అంటే కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఎప్పటికీ? 2030వ సంవత్సరానికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎండ్యూరెన్స్ వ్యోమనౌకకి సంబంధించి. స్పేసెక్స్ రూపొందించినటువంటి ఎండ్యూరెన్స్ వ్యోమనౌక ప్రయోగం అన్నటువంటిది రీసెంట్గా చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది. అంటే ఒక వ్యోమగామికి అనారోగ్యం రావటం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ప్రతికూల వాతావరణం రావటం ఇలాంటివన్నీ దీనికి కారణమయ్యాయి. అయితే రీసెంట్గా కేప్ కెనావెరాల్లో ఉన్నటువంటి కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా ఈ ఎండ్యూరెన్స్ వ్యోమనౌక అన్నటువంటిది నింగిలోకి దూసుకెళ్ళింది.
ఇందులో భాగంగా ఈ యాత్రలో పాల్గొన్నటువంటి మతియాస్ మౌరర్ అనేటటువంటి వ్యోమగామి రోదస్లోకి వెళ్ళినటువంటి 600వ వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంటే ఈ ఏడాది అంతరిక్ష పర్యాటకులు పెరగటంతో ఈ సంఖ్యకు చేరుకోవటానికి వీలైంది. అయితే మనం చూస్తే రష్యాకి చెందినటువంటి యూరీ గగారిన్ 1961లో యాత్ర చేయటంతో మానవుల యొక్క రోదసీ యానం అనేది మొదలైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎండ్యూరెన్స్ వ్యోమనౌక ప్రయోగాన్ని ఏ సంస్థ చేపడుతోంది? ఏ సంస్థ చేపట్టింది? స్పేస్ ఎక్స్ అన్నటువంటి సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూకంపాల యొక్క నష్టాన్ని నివారించటం కోసం ఒక కొత్త విధానాన్ని ఐఐటి మద్రాస్కి చెందినటువంటి పరిశోధకులు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఏంటి, భూ ప్రకంపన తీవ్రత మొదలయ్యే ముందు వాటి యొక్క తరంగాల్ని బట్టి అది ఎక్కడ ఏర్పడబోతోంది, దానివల్ల కలిగే నష్టాలేంటి అన్నటువంటి వాటిని 2 నిమిషాల నుంచి 30 సెకండ్ల ముందే గుర్తించేటటువంటి ఒక రియల్ టైమ్ ఆటోమేటిక్ ప్రీవేవ్ డిటెక్టర్ సాధనాన్ని తీసుకొచ్చారు. ఈ సాధనం ద్వారా వచ్చే హెచ్చరికలతో అణు రియాక్టర్లను మూసేయటం, మెట్రో లాంటి రవాణా వ్యవస్థని ఆపేయటం, ఎత్తైన నిర్మాణాల్లో ఉన్నటువంటి ఎలివేటర్స్ని రక్షిత ఫ్లోర్లలో ఉంచటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని భారీ నష్టాన్ని ఆపచ్చు అన్నట్టుగా పరిశోధకులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భూపరికంపన తీవ్రత మొదలయ్యే 2 నిమిషాల ముందుగానే గుర్తించే సాధనాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఎవరు? ఐఐటి మద్రాస్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీన్ని తీసుకురావటం జరిగింది. రియల్ టైమ్ ఆటోమేటిక్ ప్రీవేవ్ డిటెక్టర్ అన్నటువంటి సాధనం. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లోని ఆకలి సంక్షోభం గురించి. ఆఫ్ఘనిస్తాన్లో 5 ఏళ్లలోపు వయసున్నటువంటి దాదాపు 32 లక్షల మంది పిల్లలు తీవ్రమైనటువంటి పోషకాహార లోపాన్ని ఎదుర్కోబోతున్నారు. అంతేకాకుండా 2022 మధ్య నాటికి 97% ఆఫ్ఘన్ ప్రజలు తీవ్రమైనటువంటి దారిద్ర్య పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు అన్నట్లుగా ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే మనం చూస్తే తాలిబన్ల యొక్క మానవ హక్కుల హనన రికార్డుని నిర్లక్ష్యం చేయకుండానే మానవీయ సహాయాన్ని అందించటానికి ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం దారిని వెతకాల్సి ఉంటుంది. తాలిబన్ల పాలనలో కొన్ని తెగల యొక్క నిర్మూలన, లింగ వివక్ష అన్నటువంటిది వాస్తవమే, కానీ ఆఫ్ఘనిస్తాన్ పౌర జనాభా భవిష్యత్కి ఇది హానికరం కూడా అవుతుంది. అయితే మనం చూస్తే ఆగస్టు నెలలో తాలిబన్ల పాలనను కవసం చేసుకోవటానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వచ్చింది. గత సంవత్సరం ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో దాదాపు సగం జనాభా జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన ఉండిపోయింది. అంటే కొన్ని సంవత్సరాలుగా కొనసాగినటువంటి ఉగ్రవాద హింస, దేశంలో కొన్ని ప్రాంతాలు దుర్భిక్షానికి లోను కావటం, అలాగే ఈ కోవిడ్-19 మహమ్మారి కలిగించినటువంటి బీభత్సం, వీటన్నింటి వల్ల ఇలా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వచ్చింది. అయితే తాలిబన్లు మళ్ళీ ఈ ఆఫ్ఘనిస్తాన్ని చేజిక్కించుకున్న తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా ఆఫ్ఘనిస్తాన్కి అందిస్తున్నటువంటి అభివృద్ధి నిధుల మీద కూతను విధించింది. దాదాపు 40 కోట్ల అమెరికన్ డాలర్ల సహాయ నిధిని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా సస్పెండ్ చేయటం జరిగింది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా ఈ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్కి అందించాల్సినటువంటి 80 కోట్ల డాలర్ల సహాయ నిధిని స్తంభింపజేయటం జరిగింది. అయితే మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ మానవ విధ్వంస పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తాలిబన్ నిర్బంధ పాలనని బలోపేతం చేయకుండానే అత్యవసర సహాయాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా పంపిణీ చేయొచ్చా అన్నటువంటి అంశం ఆందోళనను కలిగిస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో దీర్ఘకాలం కొనసాగేటటువంటి శీతాకాలంలో ప్రాణరక్షణ సామాగ్రిని పంపించటం ద్వారా అంతర్జాతీయ దాతలు తక్షణ సహాయాన్ని అందించాలి. అయితే తాలిబన్ల కోరిక మేరకు వాటిని గుర్తించకుండానే సహాయ నిధుల్ని వాళ్ళు నేరుగా నియంత్రించని విధంగా ప్రపంచం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఆదుకోవాలి. దీనికోసం G20 దేశాలు కూడా దారులు వెతుకుతూ ఉన్నాయి. తాలిబన్ ప్రభుత్వ జోక్యం ఎంతో కొంత అవసరమైనటువంటి పరిస్థితుల్లో సహాయాన్ని అందించేటటువంటి దేశాలు, సంస్థలు వీళ్ళు తాము చేసే సహాయానికి పరిమితులు ఉన్నాయి అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. తాలిబన్లతో ఒప్పందం కోసం యూనిసెఫ్ ఇప్పటికే చర్చలనేవి జరిపింది. ఈ చర్చల ప్రకారం తాలిబన్లకి సంబంధించి వాళ్ళ నియంత్రణ సంస్థ చేతిలో నిధులు అనేవి పడకుండా టీచర్లకు నేరుగా వేతనాలు చెల్లించవచ్చు. ఇదే గనక విజయవంతమైతే అక్కడి ఆరోగ్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో కూడా ఈ నమూనాని సమర్థవంతంగా అమలు చేయొచ్చు. ఇక మానవీయ సహాయాన్ని అందించడానికి వచ్చేసరికి దాతలు, ఎన్జిఓలు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ యంత్రాంగాల్ని ఉపయోగించుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్కి తక్షణ సహాయంగా 1 బిలియన్ యూరోల్ని అందిస్తాను అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ హామీ ఇవ్వటం జరిగింది. దీంట్లో సగభాగాన్ని ఆ దేశంలో పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా అందించబోతోంది.
అయితే తాలిబన్లకి లాంఛనప్రాయంగా ఈ గుర్తింపు అనేది అందజేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జీరో హంగర్ లక్ష్యాన్ని తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? ఎన్నవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అంటే ఎన్నవ ఎస్డిజి గోల్ 2 అన్నటువంటిది జీరో హంగర్ గురించి తెలుపుతుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, మన దేశంలో మొదటి వ్యవసాయ కేంద్రాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? 1905 ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? బీహార్. బీహార్లో ఉన్నటువంటి పూసా, ఈ పూసా అన్నటువంటి ప్లేస్ దగ్గర మొదటి వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. దాని తర్వాత 1929 జూలైలో ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అన్నటువంటి పేరుగా మార్చారు. ఇందులో వ్యవసాయ విద్యని అందించటం, పరిశోధనల్ని నిర్వహించటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ ICAR అన్నటువంటిది ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో వ్యవసాయ విద్యా సంస్థల్ని కలిగి ఉంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.